శ్రీగురుభ్యో నమ మహాగణాధిపత నమ మహా సరస్వత్యై నమో నమ హరిభో పూర్వం చెప్పినట్టుగానే ఈ ధర్మసింధు కార్యక్రమంలో ఏ ఏ కార్యక్రమాలు ఏ విధంగా వేద విహితంగా చేయాలో మనం ఆచరిస్తూ ఉంటే ఏ విధమైనటువంటి శుభాలు మానవ జీవితంలో కలుగుతాయో ఆ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే చాలామంది అంటే గ్రహస్థితుల యొక్క ప్రభావం వలన ఇబ్బంది పడేటువంటి మనుషుల యొక్క జాతక చక్రంలో ఉండేటువంటి శని దోషం వల్ల ఏ రకమైనటువంటి పూజ చేసుకుంటే ఏ విధమైనటువంటి శుభం జరుగుతుందనే విషయాలోచనలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా తులారాశివారు కన్యరాశివారు మీనరాశివారు వృష్టిక రాశివారు అలాగే కర్కాటక రాశివారు ఈ యొక్క శని యొక్క దోషంతో ఇప్పటికీ గ్రహరీత్యా రీత్యా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని అనేటువంటి ప్రభావం జరుగుతోంది కన్యా రాశి వారికి వారికి వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతూ ఉంది ఇప్పుడున్న గోచార రీత్యా అదేవిధంగా వారికి అష్టమ శని ప్రభావం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి రాశులు వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క నేను ఇప్పుడు చెప్పబోయే యొక్క చరిత్ర వింటే ఆ శని దోషం సగానికి సగం హరించుకుపోతుండటంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా ఈ యొక్క శని బాధను అనుభవిస్తున్న వాళ్ళే కాకుండా ఎవరైనా సరే భవిష్యత్తులో రాబోయేటువంటి శని యొక్క గోచార రీత్యా ఏలనాడి శని అనేటువంటి దశ ఏదన్నా వచ్చినట్టయితే ఈ కథ వినటం వల్ల వారికి శని దోషం సంపూర్ణంగా కాకపోయినా డెబ్భై పర్సెంట్ వరకు తగ్గుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే శని యొక్క ప్రభావం వలన ఏ విధమైనటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డారో వారి యొక్క చరిత్రనే ఇప్పుడు ఆ యుగంలో జరిగినటువంటి ఒక నిజమైన యథార్థ గాథని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం పూర్వకాలంలో నిషిధ దేశం అనే దేశానికి నలమహారాజు గారు యువరాజుగా ఉంటూ రాజ్యపాలం చేస్తూ ఉండేవాట ఈ మహారాజు గారు చాలా సౌందర్యవంతుడు ధీరోదాత్తుడు బహుపరాక్రమవంతుడు అయినటువంటి ఈ మహారాజు గారు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు ఇలాంటి మహారాజు గారు ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ నిటి దేశంలో ఉన్నప్పుడు అలాగే పొరుగు రాజ్యమైనటువంటి కొంత దూరంలో విదర్భ దేశమనేటువంటి దేశానికి భీమరాజు అనేటువంటి మహారాజు గారు రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు ఆయన పెద్దవారు వృద్ధుడు అదేవిధంగా దమనుడు అనేటువంటి మహర్షి యొక్క అనుగ్రహం వలన ఈ విదర్భ రాజుకు అంటే భీమరాజుకు దమయంతి అనేటువంటి కుమార్తె కలిగిందిట ఈ కుమార్తె అయినటువంటి దమయంతి దేవి చాలా సౌందర్యవతి సుగుణాలవతి సత్సంపన్నురాలు ఈ విధంగా వీరు వీరు కూడా రాజ్యపాలన చేస్తూ సుఖ సంతోషాలతో ఉండేవారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి మహారాజుగారి యొక్క విషయాన్ని చలికత్తల ద్వారా దమయంతి దేవి తెలుసుకొని ఫలానా నిషేధ దేశానికి రాజైనటువంటి నలమహారాజు గారు ఎంతో సౌందర్యవంతుడంట పరాక్రమవంతుడంట చాలా మహానుభావుడంట అని చెప్పిన విషయం ఆనోటా ఆనోటా తెలిసి ఇది దమయంతి దేవి యొక్క చెవికి కూడా సోకిందిట అప్పుడు ఆ దమయంతి దేవి ఈ విధంగా అనుకుంది మహారాజు గారి గురించి నలమహారాజు గురించి ప్రతి వాళ్ళు ఈ విధంగా చెప్పుకుంటున్నారు కదా ఆయన నిజంగా చూస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుందో కదా అని చెప్పని మెల్లిమెల్లిగా మనసులో అంటుకున్న సమయంలో ఇదే విధంగా నిషిధ దేశంలో ఉన్నటువంటి మహారాజు గారు కూడా ఈ సౌందర్య రాసే అయినటువంటి దమయంతి దేవి యొక్క సుగుణాలు కానీ సౌందర్యాలు కానీ ఆయనకు తెలిసాయట ఈ విధంగా తెలిసేసరికి ఈమె మనసులో ఏ భావం అయితే ఉన్నదో అదే భావంతో గారు కూడా ఎంతో సంతోషంగా ఎప్పుడైనా ఈ సౌందర్యవతిని చూడాల్సి వస్తే బాగుండేది కదా అని చెప్పి అనుకుంటూ కాలాన్ని వెళ్ళదీస్తున్నారంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండానే ఒకరి మనసులో ఇంకొకరిని ఆరాధిస్తూ కాలం గడుపుతున్నారు ఇలా జరుగుతున్న సమయంలో ఒకరోజు సాయంత్రం ఈ గారు ఉద్యానవనంలో సంచరిస్తూ ఉండగా ఒక హంసల గుంపు అక్కడికి వచ్చి చేరిందట ముచ్చటగా ఉన్నటువంటి ఆ హంసలను చూచి మహారాజుగారి గబగబా వెళ్ళి ఒక హంసను పట్టుకున్నట్ట పట్టుకునేసరికి మిగతా హంసలన్నీ కూడా భయపడి పైకి ఎగిరిపోయి తమలో ఉన్నటువంటి ఒక హంస గారి చేతిలో ఉండిపోయింది కదా అని చెప్పారని అక్కడే తచ్చాడుతూ ఉన్నాయట ఎందువల్లంటే ఆ హంస కూడా వస్తేనే అవి వెళ్తాయంట అంటే పూర్వకాలంలో పట్టుల సైతం కలిసికట్టుగా ఉంటూ ఉండేవన్నమాట అనడానికి ఇదొక నిదర్శనం కానీ ఈ సమయంలో మానవులు మాత్రం ఒకరి మీద ఒకరు విద్వేషాలు పెంచుకుంటూ చుటరీకంలో అన్నదమ్ముల్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ బాధలు పడుతూ ఉన్నారు ఇలాంటివన్నిటినీ కూడా మనం ఉదాహరణగా తీసుకుంటే వాటి నుంచి కూడా మనం ఎన్నో విషయాలని తెలుసుకొని నిజాయితీగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ విధంగా హంసను పట్టుకున్నటువంటి మహారాజు గారిని చూసి ఆ హంస మానవ భాషలో మానవ స్వరంతో ఈ విధంగా అంది మహారాజా మీరు నన్ను బంధించారు నా మిత్రులందరూ కూడా పైన ఎగురుతున్నారు నా కోసం దయచేసి నన్ను విడిచిపెట్టండి విడిచిపెడితే మీకు ఒక మంచి పని చేసి పెడతాను అని చెప్పాను అందుట అయినా మనసులో ఉత్సాహంతో మహారాజు గారు ఆ హంసను తీసుకున్నాడు కానీ ఏదో బాధించాలని కానీ బంధించాలని ఉద్దేశం ఈ యొక్క నలమహారాజు గారి మనసులో కించిత్ భావం కూడా లేదు అయితే ఈ విధంగా హంస మాట్లాడేసరికి ఏమి చేస్తావో చెప్పు అన్నాడు అనేసరికి ఆ హంసంది మహారాజా మీ యొక్క సౌందర్యం గురించి మీ యొక్క పరాక్రమం గురించి అన్ని దేశాల వాళ్ళకి తెలుసు అదే విధంగా మీరు ఏ విధంగా మీ ప్రేయసని అభిమానిస్తారో ఆ యొక్క విషయాన్ని దమయంతి దేవికి నేను వెళ్ళి తెలియజేస్తాను మీ యొక్క విషయాన్ని అని చెప్పేసరికి మహారాజు గారు ఒక్కసారి ఆశ్చర్యపోయట ఏమిటి నా మనసులో ఉన్న విషయం ఈ హంసకి ఎలా తెలిసింది కదా అని చెప్పని అనుకుంటూ ఆ నోట ఆ నోట మేమందరం కూడా విన్నాం స్వామి అని చెప్పనని ఈ మహారాజు గారితో హంస చెప్పేసరికల్లా ఒక్కసారిగా వదిలేసేట ఆనందంతో మహారాజు గారు ఆ తర్వాత హంస చెప్పిన మాట ప్రకారం దమయంతి నగరంలో దేవి ఉన్నటువంటి విదర్భ నగరానికి వెళ్ళి దేవి యొక్క ఉద్యానవనంలో సంచరిస్తూ ఉంటే ఆ సమయంలో దమయంతి దేవి అక్కడికి వచ్చి ఆ హంసను చూసి ముచ్చటగా దాని దగ్గరికి వెళ్లేసరికల్లా దమయంతి దేవితో మానవ భాషలో కూడా ఈ హంస ఈ విధంగా చెప్పిందిట ఓ మహారాణి బహు పరాక్రమవంతుడైనటువంటి నలమహారాజు గారు నిషధ దేశాన్ని పరిపాలిస్తున్నాడు నీవు గనక ఆయన్ని వివాహం చేసుకున్నట్టయితే నీ ప్రతిగంతా సుఖ సంతోషాలతో ఉంటుంది నీలాంటి మహారాణికి అలాంటి గారే సరైన వరుడు అని చెప్పనని ఈ యొక్క హంస చెప్పేసరికల్లా దేవి ఎంతో సంతోషంతో ఓ హంస నా మనసులో ఉన్నటువంటి విషయాన్ని నువ్వు ఈ విధంగా మానవస్వరంతో చెప్పావు కాబట్టి నేను కూడా ఈ విధంగా ఆయన్ని వివాహం చేసుకోవడానికి కానీ ఆయన ఎంతో అనురాగంతోనే ఉన్నానని చెప్పని నా విషయాన్ని నువ్వు కూడా వెళ్ళి తెలియజేయని చెప్పనని ఈ యొక్క దేవి చెప్పినటువంటి రాయబారాన్ని ఈ హంస నిషధ దేశానికి వెళ్ళి నలమహారాజు గారికి చెప్పిందిట ఈ విధంగా ఈ హంస రాయభారం ఒకరి మీద ఒకరికి అనురాగం కలిగేటట్టుగా చేసి తన దారిని తను వెళ్ళిపోయింది ఈ విధంగా గారైనటువంటి నలమహారాజు దమయంతిదేవి ప్రణయ సలాపాల విషయాన్ని తెలుసుకున్నటువంటి విదర్భదేశ మహారాజు గారు భీమరాజు వీరిద్దరికి వివాహం చేయాలనే సంకల్పంతో స్వయంవరాన్ని చాటించాట